రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఆ బంగాళదుంపలు, ఈ నానబెట్టిన శనగపప్పుతోటి మంచి నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉండే కూర చేసి చూపిస్తా. ఈజీ ఈజీగా టేస్టీగా. ఇప్పుడు ఫస్ట్ మనం దుంపలు కడిగి ఈ పైన పీలు తీసుకొని తీసుకొద్దాం. ఇప్పుడు ఈజీగా బంగాళదుంప పీలు ఎలా తీయాలంటే, ఇటు పొద్దునుండా కల్లి కాకుండా చాక వెనక తిప్పండి, నైఫ్ తిప్పి ఎలాగా కనుక ఇట్లా తీస్తే చక్కగా ఎక్కువ పోకుండా ఇదిగో లైట్గా అలా వచ్చేసిద్ది. నేను రెండు ఇలానే మొత్తం తీసి ముక్కలు కట్ చేసి కూర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కూర కోసం ఇదిగో చక్కగా ఇట్ట పీలు తీసినవి అన్నీ ఒకే సైజు ముక్కలు కట్ చేసుకున్నాము. ఒక కప్పు టమాటా ముక్కలు, ఉల్లిపాయ, సన్నటి కొత్తిమీర కారలు, రెండు పచ్చిమిరపకాయలు, ఇప్పుడే దంచి తెచ్చుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఈ కూర చేద్దాం రండి. ఇప్పుడు ఆయిల్ వేద్దాం, దాన్ని హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఇలా వేగాక కరివేపాకు, కొత్తిమీర కారాలు, ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించుదాం. ఈ ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించుదాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, దీనిలో మనం ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు ఇది కూడా వేసి కొంచెం కలుపుదాం. కలిపి మూత పెట్టి చలి సిమ్లో ఉంచి కొంచెం ఉడకనిద్దాం. ఈ ఆయిల్లో ఓట మెత్తగా అవుతుంది, ఇలా పెట్టేసి ఉడకనిద్దాం. ఒక్క నిమిషం కూడా అవసరం ఉంది, ఇది చూడండి అలా ఉడుకుంటాయి. ఇది పెట్టబట్టుకున్నాం అనుకో, ఇంక ఇప్పుడు దీనిలో మనం సన్నటి కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. వేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇది కూడా మూత పెట్టి ఇప్పుడు అది చూసారా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీనిలో కూరకి సరిపడా ఉప్పు, కారం కూడా వేద్దాం. కారం వేసి కలిపి ఇలా కలిపేసి ఒక్క నిమిషం అట్ట మూత పెట్టి ఆ బంగాళాదుంప ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు దీనిలో చక్కగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి చక్కగా కలిపిదాం. ఇలా కలిపేసి మూత పెట్టి ఈ సిమ్లో 2 నిమిషాలు ఉడికితే లేదు ముక్క మెత్తబడిద్ది. అప్పుడు మీకు కావాలంటే గ్రేవీకి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఫస్టే నీళ్లు పోస్తే టేస్ట్ ఉండదు, అంత తొందరగా కూడా ఉడకదు. అందుకని కొంచెంసేపు ఉడికాక పోద్దాం, మీకు చూపిస్తాను నేను. ముక్క మెత్తబడినాకే నీళ్లు పోయాలి ముక్క పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాము, అది చూసారా ఆయిల్ అట్ట వచ్చేసింది, చక్క నీళ్ళు వేయలేదు ఇప్పుడు అడిగినాను. ఇప్పుడు అలా కలిపేసి ముక్కలు ఇప్పుడు మెత్తగా అయ్యి ఉంటాయి చూపిస్తాను. అలాగా కాలుతుంది చూడండి, అది అలా కట్ అయిపోతున్నాయి కదా మెత్తగా. ఇంక ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోద్దాం. నాకైతే సరిపోతాయి, మీకు కావాలంటే ఇంకా కొంచెమైనా పోసుకోవచ్చు. ఇప్పుడు శనగ కొద్దిగా పెట్టి దీన్ని ఉడికిద్దామన్నమాట, కొంచెం గుజ్జులాగా తయారైద్ది కూర. ఒక్క నిమిషం ఉడికిద్దాం. ఇప్పుడు ఈ కూరలో కొంచెం 1 స్పూను గరం మసాలా వేసి కలిపేసేయండి. ఇంకా ఇది సూపర్ ఉంటుంది, చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి మూత పెడతాం, వేసి అలా కలిపేసి బాగా సిమ్లో ఉంచేసి ఒక్క నిమిషం ఒక మూత పెట్టి ఇంకా దింపేయటమే. ఇప్పుడు ఇంకా ఈ కూర రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఎలా గుజ్జుగా చాలా బాగుంటుంది. ఇది మెత్తగా ఉడుకుంటాయి ఈ ముక్కలు, చెయ్యి కాలుతుంది పట్టుకుంటాను. ఇది చూడండి తనంగా కట్ అయిపోతుంది. ఇంకా గ్యాస్ కట్ చేద్దాం,
కట్టేసి సర్వ్ చేయండి. చూడండి సూపర్ టేస్టీ అయిన శనగపప్పు బంగాళాదుంపల కూర రెడీ. మీకు ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉండాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఒకసారి అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, మీకు నచ్చిందా లేదు. సూపర్ ఉంటుంది.